వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పెద్దారెడ్డిద్దరూ బలమా బలహీనత? ఒకటి వేమిరెడ్డి, ఇంకొకళ్ళు మాగుంట. ఇద్దరు బాగా అపరకోటీశ్వరులు అనాలా? వాళ్ళ పిల్లలు గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వాళ్ళు అనాలా? కోట్లతోనే పుట్టారు, కోట్లతోనే పెరిగారు, కోట్లతోనే కథ నడుపుతున్నారు. జాతీయ పరిణామాలలో కీలక పాత్ర పోషించగలరు, రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో పార్లమెంట్ సభ్యులుగానే ఉంటారు. ఒక కేశినేని నానిలాగాను, లేకపోతే ఒక అనిల్ కుమార్ యాదవ్లాగాను, లేకపోతే కనుక ఒక రామ్మోహన్ నాయుడులాను సబ్జెక్టుతో హడావిళ్ళు చేయడం ఉండదు. డబ్బుతో మాత్రమే వీళ్ళు సీట్లు గెలుస్తూ వస్తున్నారు. అవతల వాళ్ళు 500 ఇస్తే వీళ్ళు 1000 ఇవ్వగలరు, అవతల వాళ్ళు 1000 ఇస్తే వీళ్ళు 2000 ఇవ్వగలరు. రెండవది, వీళ్ళు రాజకీయాలకు సంబంధించినటువంటి యాక్టివిటీలో తక్కువ. అధికార పక్షంతోనూ ఉంటారు, ప్రతిపక్షంతోనూ ఉంటారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, తెలుగుదేశంతోనూ ర్యాపో మెయింటైన్ చేస్తారు. ఒకవేళ వీళ్ళు తెలుగుదేశానికి వెళ్తే వైసీపీతో ర్యాపో మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ బిజినెస్లు సాఫీగా సాగాలంటే అవతల పక్షాలకు కూడా డబ్బులు పడేసి కథ నడుపుకోగలిగినటువంటి పెద్దారెడ్లు. వేమిరెడ్డి కావచ్చు, ఆదాల కావచ్చు, మాగుంట కావచ్చు, వీళ్ళది జాతీయ వ్యాపారాలు. అది మధ్యమా, కాంట్రాక్ట్లా, లేకపోతే మరొకటి మరొకట. కేంద్ర ప్రభుత్వంతో అవసరాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వంతో బంధాలు కావాలి. అది ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళతో అది ప్రయోజనం ఉంటుందనుకుంటే అది. ఇంతకుముందు తెలుగుదేశంతో ప్రయోజనం ఉంది, ఉన్నారు. తెలుగుదేశం విభేదించిన టైంలో సైలెంట్గా యువతలకు వచ్చారు. అదే సందర్భంలో వైసీపీతో ప్రేమ అలాగే కొనసాగుతుంటుంది. ఇద్దరితో కూడా ర్యాపో మెయింటైన్ చేస్తూ కథ నడుపుతూ ఉంటారు. ఇప్పుడు ఇందులో ఆదాల మరొకసారి స్పష్టం చేశారు, నేను పార్టీ విడట్లేదు, పోటీ చేస్తానని. మిగతా ఇద్దరు రెడ్లతో మాట్లాడిన మాట వాస్తవం. అయితే వేమిరెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. మాగుంటేమో ఉండటానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ జగన్ ఉంచుకుంటాడో లేదో తేల్చుకోమంటున్నాడు అంటూ తేల్చెప్పారు. ఇప్పుడు ఆదాల సంగతి పక్కన పెడితే ఈ ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమా బలహీనత? ఆర్థిక పరంగా బలం, బట్ పార్టీ రాజకీయ పరంగా చూస్తే బలహీనత. మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కాదని వెళ్ళగలిగే ధైర్యం చేయగలడా, లేదా సర్దుకుపోతాడా? చూడాలి.